ఈయొగ్గి బుజ్జిపేరు వైష్ణవి. ఊరు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిదేడు. సర్కార్ బడిలో 8వ తరగతి చదువుతుంది. బడికి పోవాలంటే రోజు 8 కిలోమీటర్లు పోవాలి. అప్పట్లో వీళ్ళు ఊరికి బస్సు వచ్చేదట. కరోనా టైం బస్సులు బంద్ పెట్టినరు కదా, మళ్ళీ బస్సులు తిరుగుడు మొదలైనా వీళ్ళ ఊరికి మాత్రం బస్సు వస్తలేదట. పిల్లగాళ్ళందరూ రోజు 6 కిలోమీటర్లు నడిచి బడికి పోతున్నారట. ఊరికి బస్సు రావాలంటే ఏం చేయాలని బాగా ఆలోచించిందట వైష్ణవ్ అనే ఈ బుజ్జి. డైరెక్ట్ దేశంలోనే పెద్ద కోర్టు సుప్రీంకోర్టు ఉన్నది కదా, అందులో పెద్ద జడ్జి ఎన్వీ రమణ సార్కు లెటర్ రాసింది. ఒక ఇన్లాండ్ లెటర్ కొనుక్కొచ్చి తక్లీవులు అన్నీ అందులో రాసి పోస్ట్ డబ్బాలో వేసింది. లెటర్ ఎన్వీ రమణ సార్ దాంక పోయింది. చిన్న బుజ్జి గింత దూరం లెటర్ రాసిందంటే ఎంత తక్లీవ్ ఉన్నదో అని సారు గుడం కళ్ళల్లో నీళ్లు తిరిగినాయట. ఎంబటే ఆయన కిందుండే ఆఫీసర్కి చెప్పి ఆర్టీసీ చైర్మన్ సజ్జనర్ సార్కు లెటర్ రాపిచ్చిండు. బస్సు చాలుగూడెం చేయాలని చెప్పిండు. దీంతో ఎంబటే చిదేడుకు బస్సు పంపిండు సజ్జనార్ సారు. వైష్ణవి లెటర్తోని మళ్ళా బస్సు వచ్చే వరకు ఊరోళ్ళంతా మస్తు ఖుషి అవుతున్నారు. బుజ్జి ధైర్యాన్ని మస్తు మెచ్చుకుంటున్నారు పోరి.